జెమిలీ వచ్చినా కూడా ఎదుర్కొందాం అని చెప్పేసి అయితే మరి బారాసా అధ్యక్షులు బారాసా వ్యవస్థాపకులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి అంశం అయితే చూడొచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే జమిలీ ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు సిద్ధంగా ఉండాలని బారాసా భావిస్తోంది అంటే దీన్ని ఆసరాగా చేసుకొని మనం గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మీరు దమ్ముంటే కేసీఆర్ గారు మీరు జమిలీ ఎన్నికలను వ్యతిరేకించండి అని అన్నారు ఇక్కడ వీళ్ళు వ్యతిరేకించడం లేదు వీళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పేసి బారాస వ్యవస్థాపకులు మరి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి విషయం ఏందనంటే సిద్ధంగా ఉందామని చెప్తున్నాడు అంటే దీన్ని ఉద్దేశించి కూడా నిత్యం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇతర పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్లు ఏంది అని అంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే రెండు ఒకటే బీజేపీ బీటీమే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు మరి దానికి ఇంతవరకు కూడా మరి కేసీఆర్ గారు దాన్ని స్పందించలేని విషయం అయితే మనం గమనించవచ్చు సరే ఈ విషయంలో పోతే అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించినా ఒకవేళ పార్లమెంటుతో కలిపి చేపట్టినటువంటి దీటుగా ఎదుర్కొంటామని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయం అయితే గమనించవచ్చు ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో వరుసగా నిర్వహించినటువంటి సమావేశాల్లో జమిలీ ఎన్నికపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది జమిలీ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో మనం చేసేది ఉండదు మనం వద్దంటే ఆగేది కాదు ఏ విధానంలో కూడా ఈ విషయంలో మనం ప్రభావం చూపలేనప్పుడు అవసరమైన ఆందోళన ఎందుకు అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తానికి కేసీఆర్ గారు వాళ్ళ యొక్క నాయకులతోటి చర్చించి ఖచ్చితంగా మనం దాంట్లో కేంద్రం నిర్ణయించిన తర్వాత మనం ఏమీ చేయలేము ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది దీని గురించి ఆందోళన ఎందుకు మన చేతిలో ఉంటే మనం అవుతుంది కానీ చేతులు దాటిన పరిధి గురించి మనం ఆలోచించడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ చెప్పినటువంటి వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం ఓకే ఇది మరి కేసీఆర్ గారు జమిలీ ఎన్నికలపైన వచ్చినటువంటి జమిలీ ఎన్నికలపై చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్గా ఎంపీ మాగుంట అని చెప్పేసి అయితే ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఓకే ఢిల్లీ మద్యం కేసులో సౌత్ గ్రూప్ తరఫున కీలక పాత్ర పోషించినటువంటి వైపా వైకాపా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్ అప్రూవర్గా మారినట్టు తెలుస్తూ ఉంది ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు ఢిల్లీ ఆప్ నేతలకు అందించి ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తమకు అనుకూలంగా తయారు చేసుకున్నట్లు సిబిఐ ఈడీలు ఇప్పటి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లలో పేర్కొన్నాయి ఇందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారులు కూడా రాఘవులు కూడా ఈ ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అని చెప్పేసి అయితే వార్త చూస్తూ ఉన్నాం మొత్తానికి అప్రూవర్గా ఎంపీ మాగుంట శ్రీనివాస్ అని చెప్పేసి అయితే మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మరి ఢిల్లీ లిక్కర్ స్ట్రామ్ సంబంధించి వీళ్ళు దాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని కొంచెం వంద కోట్ల స్కామ్లు చేసేటటువంటి ప్రయత్నం అని చెప్పేసి అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది దీనికి సంబంధించి మరి తను అప్రూవర్గా మార్గానని చెప్పేసి అయితే వార్త చూస్తూ ఉన్నాం సరే తుక్కుగూడలో కాంగ్రెస్ విజయబేరి సభ అని చెప్పేసి అయితే మనం వార్త చూస్తూ ఉన్నాం మొత్తానికి మనం రోజు చెప్పుకుంటున్నట్టుగా పరేడ్ గ్రౌండ్లో పదిహేడు తారీఖున పెట్టుకోవాల్సినటువంటి సభకు గాను కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళను వాళ్ళ యొక్క అవకాశాన్ని తిరస్కరించి మరి వాళ్ళను తొక్కే ప్రయత్నం చేస్తురని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం అయితే మనం గ గతంలో చూసినాం అదేవిధంగా మొత్తానికి తుక్కుగూడలో విజయబేరి అని విజయబేరి సభ అని చెప్పేసి అయితే వార్త చూస్తూ ఉన్నాం అవుటర్ సమీపంలో ప్రైవేటు సంస్థల్లో నిర్వహణకు యోచన ఔటర్ సమీపంలోని ప్రైవేటు స్థలాల్లో నిర్వహణకును యోచన అని చెప్పేసి అయితే వార్తను చూస్తూ ఉన్నాం మొత్తానికి ప్రైవేటు స్థలాలలో మరి ఈ సభ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి పలువురు నేతలు పిసిసి అధ్యక్షులతో సహా పోయి అక్కడ ఉన్నటువంటి పరిసరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే మనం చూసినాం నేడు ఖరారు చేయనున్న పిసిసి నాయకత్వం పార్టీ అర్జీ ఇచ్చినవి దేవాదాయ భూములని సంబంధిత శాఖ నిరాకరణ అని చెప్పేసి అయితే ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం పోతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విజయబేరి బహిరంగ సభకు సన్నాహాలు మొదలయ్యాయి ఇందుకు హైదరాబాదు ఔటర్కు సమీపంలో తుక్కుగూడలోని ప్రైవేటు భూములను ప్రాథమికంగా ఎంపిక చేశారు ఈ ప్రాంతాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర నేతలు శనివారం సందర్శించి అధికారికంగా ఖరారు చేయనున్నారని చెప్పేసి అయితే మరి తెలుస్తూ ఉంది మొత్తానికి ఇవాళ శనివారం అనంగా ఇవాళ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో సహా పలువురు నేతలు వెళ్ళి మరి ఆ సభా ప్రాంగణాన్ని పరిశీలించి కన్ఫర్మ్ చేసి అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ మనం వార్త చూస్తూ ఉన్నాం ఓకే అది అలా ఉండగా పదిహేనున ఘనంగా వైద్య పదిహేనున ఘనంగా వైద్య ఉత్సవాలు జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు వైద్య విద్య విప్లవంపై ప్రజల్లో అవగాహన తేవాలి సార్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మనకు కావాల్సిన నిత్యావసరం ఏంది అని అంటే వైద్య విద్య ఉచితంగా అందించాలి కార్పొరేట్ వ్యవస్థల్లో ఎట్లయితే వైద్యం అందుతుందో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎట్లయితే విద్య అందుతో అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకు గాను లేకపోతే కొంత ఇబ్బందులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కావచ్చు వాళ్ళకందరికీ కూడా కార్పొరేట్ వి కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అందజేయాలి ఉచితంగా ఉచితంగా కార్పొరేట్ విద్య వైద్యం అందజేయాలి ఓకే ఈ విషయం చూసుకుంటే రాష్ట్రంలో జనగామ నిర్మల్ కామారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల ఆసిఫాబాద్ భూపాలపల్లి వికారాబాద్ ఖమ్మం జిల్లాలో ఈ నెల పదిహేడున కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించినట్లు ఇక్కడ మనం వార్త చూస్తూ ఉన్నాం ఘనంగా వైద్య ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలుస్తా ఉంది కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి తగ్గకుండా భారీ ప్రదర్శన చేపట్టాలని సూచించారు గత తొమ్మిదేళ్లలో తెలంగాణ వైద్యం వైద్య విద్యలో సాధించినటువంటి విప్లవాత్మకమైన పురోగతిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది ఇక్కడ బయట కళాశాలలు కొత్తగా ప్రారంభించనున్నటువంటి జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో కేటీఆర్ శుక్రవారం నాడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మరి అక్కడ సంబంధించి ఇది ఈ విషయాన్ని ప్రచారం చేసేందుకు గాను ప్రజల్లోకి పంపించేందుకు గాను పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మందికి ఖచ్చితంగా సభ ప్రాంగణంలో ఉండాలి సభను తీసుకు సభకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి టెలికాన్ఫరెన్స్లో ఆ జిల్లా ఆయా జిల్లాల మంత్రులతోటి అదేవిధంగా ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి విషయం అయితే మరి ఇక్కడ చూడవచ్చు ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు ఈ మీ దృష్టికి వస్తుందని చెప్పేసి మేము భావిస్తాము మీరు కూడా ఆలోచన చేయాలి ఇదే విధంగా పదిహేను కాలేజీలు ఏ విధంగా ఘనంగా ఓపెన్ చేస్తున్నారో ప్రారంభిస్తున్నారో అదేవిధంగా కార్పొరేట్ విద్యా వైద్యాన్ని ఉచితంగా తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పేసి మా మనవి ఓకే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు త్వరలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలు యాప్ రూపొందించినటువంటి విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ అమల్లోకి రానుంది ఇందుకోసం కృత్రిమ మేధా సాంకేతికతో పనిచేసే డిఎస్సి ఎఫ్ఆర్సీ పేరిట ప్రత్యేక యాప్ను రూపొందించింది అని చెప్పేసి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇందులో ఒకసారి విద్యార్థులు కన్నురెప్ప మూసి కన్నురెప్ప తిరగడంతో ముక్కు వంటి డెబ్బై ఫేషియల్ పాయింట్లను నమోదు చేస్తారు హెచ్ఎం లేదా ఉపాధ్యాయుడు తమ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ను ఓపెన్ చేసి ముఖం వైపు చూపితే చాలు అని చెప్పేసి అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు అని చెప్పేసి అంటే ఇక్కడ నుంచి వీళ్లకు అటెండెన్స్ అనేది అయితే ముఖం రికగ్నైజేషన్ చేసి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మరి అటెండెన్స్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మరి వార్త చూస్తూ ఉన్నాం ఇవి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఓకే ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకున్నట్లయితే మరి వెలుగు దినపత్రికలో ఏమేమి వార్తలు వచ్చినాయి ఏ విధంగా ఉన్నాయని చూసే చూసే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తానికి ప్రపంచానికి స్వస్థత సామ సామరస్యత విశ్వాసం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ అని చెప్పేసి డి ట్వంటీ సదస్సు అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడ పెద్ద యాడ్ అయితే కనిపిస్తూ ఉంది ఇగో ఈ దేశాలు మొదటగా మన భారతదేశ చిత్రపటం అయితే కనిపిస్తూ ఉంది భారతదేశం అనాలా ఇండియా అనాలా ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇక్కడైతే భారత్ ట్వంటీ త్రీ భారత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇండియా అని అయితే ఉంది సరే ఒక్కసారి ఈ విషయం మేము రాసి చూసే ప్రయత్నం చేద్దాం భారతదేశ జీ ట్వంటీ అధ్యక్షతన అరవైకి పైగా ప్రదేశాల్లో దాదాపు రెండు వందల సమావేశాలు జరిగాయి తిరిగి అభివృద్ధిని ప్రపంచ ఎజెండాలో తెరపైకి తీసుకువచ్చాయి ప్రపంచానికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ఇప్పుడు ఇరవై సభ్య దేశాల తొమ్మిది అతిథి దేశాల పద్నాలుగు అంతర్జాతీయ సంస్థల నాయకులు ప్రతినిధులు అధిపతులు న్యూఢిల్లీలోని జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు అని చెప్పేసి అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఒకే భూమిగా హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడం ఒకే కుటుంబంగా సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం ఒకే భవిష్యత్తు దిశగా సాంకేతికతను సమన్వయం చేయడం అని చెప్పేసి ఇక్కడ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి